ఏదో జరిగింది, ఏదో మంచికే జరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే మీకు ఎమ్మెల్యే సీట్ కానీ ఇచ్చింటే ఇక్కడ ఎమ్మెల్యే అయితే రాష్ట్ర రాజకీయాలకి పరిమితం అయిపోయేవారు. ఒక రాష్ట్రానికి కన్ఫైన్ అయి ఉండేవాడిని దేశం మొత్తంలో వ్యాపించింది అప్పుడు. అదొక మంచి జరిగింది, అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు. అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. వర్క్ లోడ్ ఉండేది, విపరీతమైన వర్క్ లోడ్ ఉండేది. ఎందుకంటే ఎవ్రీథింగ్ నా మీద వేసేవరకల్లా వర్చువల్ మీటింగ్స్ అని ఇవని లేబర్ పాలసీస్ అని ఓన్లీ సంతకాల కోసం ఆయన జరిగిపోవాలని తప్ప మీటింగ్లు కూడా వచ్చేవాడు కదా. ఈవెన్ సెక్రటరీ టు లేబర్ని కూడా యూ డిస్కస్ విత్ దిలీప్ అండి, ఆయన ఫైల్ పట్టుకుని నా రూమ్కి వచ్చేవాడు. ఆయన మన దగ్గర క్యాబినెట్ అది ఏమంటారు సిఎస్ కేటగిరీ, చీఫ్ సెక్రటరీ క్యాడర్ అనమాట. ఆయన సెక్రటరీ టు గవర్నమెంట్ అంటే ఆయన నా రూమ్కి వచ్చేవాడు. దిలీప్ ఆప్సే బాత్ కర్నా ఆయన, నేను అన్నారు సార్ ఒక ఫోన్ చేస్తే నేనే వస్తాను మీరు రావడం ఏంటని. అట్లా ఉండేది నా ఇమేజ్. సమ్ హౌ వీ మేనేజ్డ్. అది అట్లా మాకు గొప్ప అనుభవమే పాప. ఈయన సీట్ ఇవ్వకుండా ఒక రకంగా లేట్ అయినా ఆఫ్టర్ 6 మంత్స్ నాకు ఎలివేషన్ వచ్చింది. ఎప్పుడైతే ఈయన రిజైన్ చేశాడో తర్వాత మళ్ళీ రాష్ట్ర రాజకీయాలకు తిరిగి రిజైన్ చేసి రావడం ఆయనతో పాటు తిరిగి యాక్టివ్గా పార్టిసిపేట్, అప్పుడు అవకాశం ఎమ్మెల్సీకి వచ్చింది. అప్పుడు ఇంకా నేను రాలేదు, ఈయన వచ్చాడు నేను రాలేదు. కన్స్టిట్యూట్ అయింది ఇక్కడ ఎమ్మెల్సీ, దాని ఒకటి కౌన్సిల్ కన్స్టిట్యూట్ అయింది. అప్పుడే నేను చుట్టూ అడిగి అడు పరిగెత్తి ఇటు పరిగెత్తి నానా పైరవేలు చేసుకురా సీట్ కోసం, ఏ రాని సీట్ కోసం. ఈసారి ఆయనే ఫోన్ చేశాడు ఢిల్లీకి, ఇక్కడ కౌన్సిల్ కన్స్టిట్యూట్ అయింది, ఎవరిని అడిగినా దిలీప్ అయితే బాగుంటుంది అన్నాడు, వచ్చి కాంటాక్ట్ చేయని. ఐ వాజ్ సర్ప్రైజ్. ఎందుకంటే ఆ 3.5 ఇయర్స్ నేను చేసిన సర్వీస్తో ఆయన ఒక ఐడెంటిటీ క్రియేట్ అయ్యి ఇంప్రెస్ అయ్యాడు. ఇంప్రెస్ అయ్యి నువ్వు గ్రాడ్యుయేట్స్ కదా, ఇది నేను ఇలాంటివి ఉంటే బాగుంటుందంటే నేను అప్పుడు వచ్చా. వచ్చి ఆయన బీఫామ్ తీసుకుని పోయి నామినేషన్ వేశాను. తను పిలిపించుకున్నాడు అప్పుడు, నేను అడిగింది కాదు. అట్లా ఫస్ట్ టైం గెలిచాను. వెంటనే 9 మంత్స్కి రాజీనామా చేయమన్నాడు అందరినీ, ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రతివాడు ఎమ్మెల్సీలు. పాపం రెహమాన్ రాజీనామా చేస్తే అవుట్ అయిపోయాడు 9 మంత్స్కే, మళ్ళీ ఎలక్ట్ అయ్యే అవకాశమే రాలేదు దానికి. సత్యనారాయణకు అవకాశం వస్తే ఆయన నేను చేయను సార్ ఎమ్మెల్యేగా పోతా అని చెప్పాడు. సత్యనారాయణ మెదక్ అధ్యక్షుడు టీఆర్ఎస్ ఉంటాడు. ఆయనకి ఏం జరిగింది కాంటెస్ట్ చేయనంటే నారదాస్ లక్ష్మణ్ రావు తీసుకొచ్చారు ఆ ప్లేస్లో. అతను 4.5 బ్యాలెన్స్ ఇయర్కి ఎలక్ట్ అయ్యాడు, 4 ఇయర్స్ బ్యాలెన్స్ టర్మ్కి ఎలక్ట్ అయ్యాడు. నేనేమో 1 ఇయర్ నాకు 2 ఇయర్స్ టర్మే వచ్చింది. 9 మంత్స్కి రిజైన్ చేస్తే రిమైనింగ్ 1 ఇయర్ 3 మంత్స్ అది ఎలక్షన్ కమిషన్ 2 టైమ్స్ నోటిఫికేషన్. ఇది ఒకసారి ఎన్రోల్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇస్తారు, అసలు ఎలక్షన్కి ఇంకో నోటిఫికేషన్. 1 ఇయర్లో 2 సార్లు ఈ ప్రక్రియ జరుగుతుంది. ఉన్న 1 ఇయర్కి మళ్ళీ ఇదంతా గొడవ ఎందుకు, 3 నెలలే ఉంటాడు కదా గెలిచినాడు. వద్దని అసలు వాళ్ళు ఎలక్షనే పెట్టలే, బ్లాంక్ పెట్టారు, దాన్ని వేకెంట్ పెట్టారు. వేకెంట్ పెట్టడంతో రెగ్యులర్ ఎలక్షన్ పోవాల్సి వచ్చింది. పోతే అప్పుడు సమ్ 48% ఓటుతో గెలిస్తే ఈ ఉద్యమం అంతా అప్పటికల్లా వేడెక్కడం, నేను కూడా ఆల్రెడీ పాపులర్ కావడం యాజ్ ఎమ్మెల్సీగా నాకు అవి ఉపయోగపడి సెకండ్ టైం 91% ఓట్లతో గెలిచారు. మొత్తం ప్రత్యర్థులంతా 9% ఓట్లు పంచుకుంటే నా ఒక్కడికి 91% వచ్చాయి. 3 జిల్లాలు వరంగల్, నల్గొండ, ఖమ్మం, ఈ 3 జిల్లాల్లో బ్రహ్మాండం మీదటి రికార్డు మీదటి ఆ రోజులో. అట్లా సెకండ్ టైం కూడా గెలవడానికి, బట్ హీ హాస్ గివెన్ నో డౌట్ బోత్ టైమ్స్ హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ గివింగ్ దట్ ఆఫర్ టు మీ. అది సూట్ కేసులో అవసరం లేకుండా ఇచ్చాడు అది.